అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా తిరుపతిలోని ప్రకాశం రోడ్డు నుండి బాలాజీ కాలనీ వరకు డ్రగ్స్ దుర్వినియోగం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ దానచంద్ర, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, నగరపాలక కమిషనర్ అదితి సింగ్, సంబంధిత అధికారులు పాల్గొని విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో ప్లకార్డులు పట్టుకుని అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మత్తు పదార్థాల దుర్వినియోగం, వాటి అక్రమ రవాణా అరికట్టడంపై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు రాజేంద్ర, కులశేఖర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానకిరాములు, సేట్విన్ సీఈఓ మురళీకృష్ణ, నగరపాలక సంస్థ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. జూన్ 26th మనము వరల్డ్ డ్రగ్స్ డే గురించి మనకి అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది. ముఖ్యంగా 2024లో మనకేంటంటే ఒక థీమ్ ఫాలో చేసి ఆల్రెడీ మనకి దీని ఎందుకు ఈ డ్రగ్స్ వల్ల అఫెక్ట్ అవుతుంది దానిపైన క్లారిటీ ఉంది. మనం అందరూ కూడా ప్రివెన్షన్ పైన ఫోకస్ చేయాలని దానిపైన మనకి పైనుంచి ఆ వరల్డ్ డ్రగ్స్ డేని ఫాలో చేయండి అని ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రెండు కాంపోనెంట్ ఉన్నాయి. ఒకటి ఇల్లిసిట్ డ్రగ్స్, అంటే మనకి అప్రూవ్ కాకుండా ఉన్న డ్రగ్స్ని అడిక్ట్ అయ్యి దానివల్ల కమ్యూనిటీలో జరిగే ప్రమాదం పైన మనకు సెన్సిటైజ్ చేయడానికి ఒక చర్యలు తీసుకోవడము. అలాగనే ఇల్లిసిట్ ట్రాఫికింగ్, అంటే మనకి ట్రాఫికింగ్ ఇష్యూస్ పైన కూడా కమ్యూనిటీలో ఒక సెన్సిటివిటీ రావాలని దానిపైన రెండు ఆస్పెక్ట్లు కొనడం పైన కూడా ఈ డే అనేది మనము సెలబ్రేషన్ అనేది కాదు కానీ ఆచరణ చేయడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా అవుట్కమ్ ఏంటంటే సెన్సిటైజేషన్, బేసికలీ కమ్యూనిటీస్కి ఈ ఇల్లిసిట్ డ్రగ్స్, అంటే మనం డ్రగ్స్ అనేది తయారు చేసేది సొసైటీలో మెయిన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా రోగాలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడతామో తప్ప దీన్ని ఒక పర్సనల్గా లేదంటే ఒక అడిక్షన్ కోసం వాడటం అనేది కరెక్ట్ కాదు అని దానిపైన ఒక సెన్సిటైజేషన్ అనేది సొసైటీలో ఉండాలి. అండ్ ఎస్పెషలీ ఇవన్నీ కూడా కాలేజెస్లో, స్కూల్స్లో మనం ఎక్కడ అడిక్షన్ లేకుండా ఎవరైనా నిజంగా అడిక్ట్ అయిపోయినట్టు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ మెడికల్ ఇంటర్వెన్షన్ చేస్తూ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి బయట తీసుకురావడానికి అవకాశం ఉంది అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగనే మనకి గవర్నమెంట్ ఉండొచ్చు, అలాగనే గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, అలాగనే కమ్యూనిటీ ముగ్గురు కూడా సహభాగంగా ముగ్గురు కోఆర్డినేట్ చేసి ఇలాంటి చర్యలు, ఇలాంటి కేసెస్ ఎక్కడైనా వస్తే దాన్ని కంట్రోల్ చేయడము, అలాగనే ఎవరైనా బాధితులు ఉంటాయి అంటే ఎవరైనా అడిక్ట్ అయిపోయి ఉంటే వాళ్ళని కూడా ఇమీడియట్లీ కౌన్సిలింగ్ చేసి దాన్ని బయట తీసుకురావడానికి చర్యలు తీసుకోవడము, వాళ్ళకి రీహాబిలిటేట్ చేయడము, దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సంవత్సరం మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇంకా డ్రగ్స్ నుంచి ఇంకా అదేమైనా నెగిటివ్ అవుతుందా లేదా అనేది ఇంకా డౌటే లేదు. ప్రివెంట్ చేయడమే ఒక ఎత్తు, దానిపైన ఫోకస్ చేయాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని దానిపైన ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతి జిల్లాలో అందరూ కూడా ఈరోజు ఎస్పీ గారితో కూడా ఒక 400 మీటర్స్ ర్యాలీ పెట్టుకుని సెన్సిటైజేషన్ కార్యక్రమం పెట్టుకున్నాము. దయచేసి ఏ స్కూల్లో, ఏ కాలేజ్లో, ఏ పేరెంట్కి కూడా దీనిపైన ఏమేదైనా సమాధానం ఉంటే, ఇష్యూస్ ఉంటే మీరు మనకి అప్రోచ్ అవ్వచ్చు. మీకు కావాల్సిన కౌన్సిలింగ్, హెల్ప్, కోఆర్డినేషన్ మనం చేయడం జరుగుతూ ఉంది. సో మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అందరికీ తెలిసే జూన్ 26th ఇంటర్నేషనల్ డే అగేన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. సో దీనికి సంబంధించి ఈరోజు మనం మొత్తం అంతా స్టూడెంట్స్ తోటి ఈరోజు అవేర్నెస్ ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడే మన జేసీ గారు చెప్పినట్లు డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ సొసైటీలో కొంత ఎక్కువగా ఉన్నాయి. డ్రగ్స్ మనం రెస్పాన్సిబుల్గా కన్జ్యూమ్ చేయాలి. ఎక్కడైనా కానీ ఇల్లిసిట్ డ్రగ్ అబ్యూజ్ ఉందంటే అది దాని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటిలో కల్లా మనకు ప్రధానంగా గాంజా ప్రివలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉందనేది మనం అందరం వింటున్న విషయమే. సో దానికి సంబంధించి మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, దెన్ అవేర్నెస్ కావచ్చు. సో ఈ రెండు చేస్తూ కమ్యూనిటీ యొక్క సపోర్ట్ తోటి ఈ గాంజా యొక్క ప్రివిలెన్స్ మన సొసైటీలో తగ్గించే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సి ఉంటుంది. దాంట్లో పోలీస్ శాఖ తరఫు నుంచి మేము 24 అవర్స్ దీని మీద కష్టపడి చేస్తూనే ఉన్నాము, ఇంకా చేస్తూనే ఉంటాం కూడా. అయితే ఇందాక మన జేసీ గారు చెప్పినట్టు పబ్లిక్ నుంచి కూడా ఆ సపోర్టు, ఇన్స్టిట్యూషన్స్ నుంచి సపోర్టు, దెన్ కమ్యూనిటీస్ నుంచి సపోర్ట్ ఉన్నప్పుడే మనం దీన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అందరికీ కూడా ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే రోజు అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే పోలీస్ సైడ్ నుంచి అందరం కూడా మనం అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తోటి పోలీస్ వారికి, పోలీస్కి సపోర్ట్ చేసినట్లయితే మనం ఈ డ్రగ్ అబ్యూజ్ యొక్క ఈ ఎఫెక్ట్స్ కావచ్చు, దాన్ని అసలు ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అండ్ అనాథరైజ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్ని కూడా మన సొసైటీలోంచి ఎరాడికేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. కళ్యాణ తిలకం.
డిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్. కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారి పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.